చర్చను ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కాదేది రాజకీయానికి అనర్హం. అది ఉప ఎన్నికైనా, కరోనా అయినా, కరోనాలో వచ్చిన కొత్త స్ట్రెయిన్ అయినా, N440K వేరియంట్ ఏపీలో విస్తరిస్తోందని, అది చాలా ప్రమాదకరమైన వైరస్ అని, నార్మల్ స్ట్రెయిన్ కంటే 10 నుంచి 10% తీవ్రతతో ఇది వ్యాపిస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసెంట్గా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసుకు కారణమయ్యాయి. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటే, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే తప్పుడు కేసులంటూ టీడీపీ మండిపడుతోన్న పరిస్థితి. ఇదే అంశం మీద ఇవాళ ఏపీ పంచాయతీల్లో ముందుగా చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు అదేపల్లి శ్రీధర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్, చందు సాంబశివరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శివశంకర్ గారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా అదేపల్లి శ్రీధర్ గారు, ఈ కరోనా పాండమిక్ టైంలో కూడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నేతగా, ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రిగా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ఉంటే, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీధర్ గారు ఏం చెప్తారు, ఏంటి రివెంజ్ పాలిటిక్స్ ఈ టైంలో కూడా? మీరు ఓపెనింగ్ సెంటెన్సెస్లో మాట్లాడిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు, వైసీపీకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రాబ్లం లేదు. ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. సూచన ఇవ్వడానికి నో ప్రాబ్లం, సజెస్ట్ చేయడానికి నో ప్రాబ్లం, ఈ విధంగా జరుగుతున్నదని నో ప్రాబ్లం. ఆయన ఒక సైంటిస్ట్గా ఆయన ఏదో కనిపెట్టిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ వేరియంట్ ఉన్నట్టు ఆయన చేయడం జరిగింది. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. రైట్, అది అంటే కేసు పెట్టేంత వరకు అందులోనూ నాన్ బెయిలబుల్ కేసు పెట్టేంత తీవ్రత ఉందంటారా ఆ వ్యాఖ్యలకి? అంటే ఇప్పుడు జనరల్లీ టర్మ్స్ కోసం నేను కూడా పేపర్ కటింగ్ పెట్టుకున్నాను. N440K విత్ అ డబుల్ మ్యూటెంట్ ఆఫ్ మహారాష్ట్ర, B1617 అండ్ యూకే వేరియంట్ B1.1.7, ఇవి ఉన్నాయి. ఇది టెక్నికల్ టర్మ్స్. ఇవి ఎవరు కనిపెట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కనిపెట్టవలసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టి చెప్పారు. కనిపెట్టడం వల్ల ప్రాబ్లం వచ్చింది తప్ప ఆయనకి ఏం వేర్వితల్స్ ఏమున్నాయి, ఆయనకి ఏం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందా, లేకపోతే ఆర్గనైజేషన్ ఉందా, లేకపోతే పలానా వాళ్ళు రిపోర్ట్ బేస్ చేసుకున్నారు మాట్లాడుతున్నారా? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒకళ్ళు మాట్లాడతారు, అది పత్రికల్లో వస్తుంది, అదే పత్రికను పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడిస్తారు, అది పత్రికలకు వస్తుంది, అది టీవీ డిబేట్లో పెడతారు, దాని మీద మమ్మల్ని క్లారిఫికేషన్ అడుగుతారు. అదేపల్లి శ్రీధర్ గారు, కొన్ని పత్రికల్ని టీడీపీకి అనుబంధంగా ఉన్న పత్రికలని మీరు ఆరోపిస్తూ ఉంటారు, ఆ పత్రికల పేర్లు చెప్పలేను కానీ ఆ పత్రికల్లో కాకుండా జాతీయ పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే? డైరెక్ట్గా నేను చెప్తున్నా, ఒకళ్ళిద్దరు ఉన్నారు జాతీయ పత్రికల్లో కూడా అండ్ ఇతర మీడియాలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు, దే ఆర్ ఆన్ స్పాన్సర్డ్ అండ్ ఓపెన్గా నేను 2-3 సార్లు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన ఢిల్లీలో కూర్చుని ఆంధ్ర రాష్ట్రం గురించి ఒకరోజు ఒక ఇష్యూ మీద మాట్లాడితే నేను ఇంగ్లీష్లో స్పందిస్తే 2 లక్షలు వెళ్ళింది బయట. నేను ఏదైతే ఆయన ఇంగ్లీష్లో స్పందించారు ఆంధ్ర రాష్ట్ర సిచ్యువేషన్ గురించి, నాట్ ఆన్ కోవిడ్, సమ్ అదర్ ఆస్పెక్ట్లో నేను ఇంగ్లీష్లో స్పందించాను, 2 లక్షల పై షార్ట్ పీరియడ్లో వెళ్ళడం జరిగింది. అంటే ఎందుకు వెళ్తున్నది, ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. హూ ఇస్ హూ, వేర్ ఇస్ హూ, ఎవరికి సపోర్ట్ ఏంటి అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. అంటే వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యశ్రీలోకి వర్తింపజేస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ హెల్త్ గవర్నమెంట్ స్కీమ్లోకి కోవిడ్ని వర్తింపజేసే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం. ఏకైక రాష్ట్రం భారతదేశంలో అత్యధికంగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, 16 మెడికల్ కాలేజీలు. భారతదేశంలో అత్యధికంగా కోవిడ్ కేర్ ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేసింది ఆంధ్ర రాష్ట్రం. మహారాష్ట్ర ఓపెన్ చేసింది ఎందుకంటే అనివార్య కారణాల వల్ల, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ నెంబర్ తక్కువన కోవిడ్ కేర్ సెంటర్ లాస్ట్ ఇయర్ ఫేజ్ 1లోనే మనం ఓపెన్ చేయడం జరిగింది ఆ నెంబర్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ పాటిస్తూ. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం పాటించట్లేదు కదా, ఆ విధంగా తెలంగాణ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ చేయట్లేదు కదా, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్ బెడ్స్, కోవిడ్ కేర్ సెంటర్సే లేవు కదా. హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కోవిడ్ కేర్ సెంటర్స్ అసలు తెలంగాణలో అసలు లిస్ట్ చెప్పమానండి. టోల్ ఫ్రీ నెంబర్ ఆంధ్ర రాష్ట్రం 104 ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, మిగతా ఏ రాష్ట్రంలో ఉన్నది చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందో చూపించండి. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రాజకీయ, నేను ఇంటర్నేషనల్ లీడర్ అంటూ చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా ఒక అంశం మీదే ఆంధ్ర పాలిటిక్స్ గురించే మాట్లాడడం ఎంతవరకు సబబు? అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఈ మధ్యన, ఏమని వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సెంట్రల్ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేయడం కానీ, లేకపోతే క్వశ్చన్ చేస్తే కేసు పెట్టడం తప్పు అని
క్వశ్చన్ చేసేదా. బట్ అసత్యాలు ప్రాపగేట్ చేసినా నీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రీసెర్చ్ పేపర్ లేకుండా ఒక సైంటిస్ట్ లాగా మాట్లాడితే ప్రజలు మభ్యపెట్టినట్టే కదా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టే కదా. నిన్న ఒక లాయర్ ఈ విషయంలో ఒక కేసు పెట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు స్పందించారు. రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టేయండి అని చెప్పి పిలుపునిచ్చారు కాదా? ఎస్ నేచురల్లీ. అంటే ఇప్పుడు అంత అవసరం ఏముంది కేసులు పెట్టాల్సిన? అలానే కదా, కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు పదే పదే నెగిటివ్ ట్రెండ్ని చేస్తున్నప్పుడు నిజంగా భయపడిపోతారు. అంటే కొంతమంది అంటే జనరల్లీ కోవిడ్లో మేజర్గా ఇష్యూస్ ఏంటంటే భయంతో చచ్చిపోతుంది. నార్మల్గా ఇన్ఫెక్షన్ రావడం, లంగ్ బ్రెత్లెస్నెస్. మామూలుగా ఆస్థమాటిక్ పేషెంట్ చూసినా కూడా మనం కొంచెం భయపడతాం. మనం సామాన్యులమే. మనం ఆస్థమాటిక్ పేషెంట్ చూస్తే ఏదో అయిపోతున్నది అని ఆ బ్రెత్లెస్నెస్ చూస్తే హయ్యర్ ఫేజ్ ఆఫ్ ఆస్థమాటిక్ కానీ హయ్యర్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్ చూసాం నిజంగా మనం కంగారు పడతాం యాజ్ అన్ హెల్తీ పర్సన్. సో ఆ పేషెంట్కి ఆ పక్కన ఉన్న వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్కి కానీ ఇలాంటి విషయాలన్నీ వస్తుంటే ఏమనుకుంటున్నారండి తెలుసండి? N44K వచ్చేసింది అని అనుకుంటారండి. అసలు ఏమొచ్చింది అయ్యా, ప్రూఫే లేదు. ఓపెన్గా చెప్తున్నాను, ఇంటర్నేషనల్గా 5% టెస్టింగ్ చేస్తున్నారండి కోవిడ్ పేషెంట్స్ అందరిదైన. అంటే శాంపిల్స్ తీసి చనిపోయిన వాళ్ళు శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏ వేరియంట్ వచ్చింది ఏంటి అన్నది. భారతదేశ ప్రభుత్వం ఫర్ వేరియస్ రీజన్స్ 1% దగ్గర ఆగిపోయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయం. ఆక్సిజన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయం. రెమిడిసివర్ డిస్ట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ May 1st నుంచి ఏమన్నది 18 ఇయర్స్ అబోవ్కి వ్యాక్సినేట్ చేయండి అన్నారు. కొంత కుస్తీ పట్టారు అన్ని రాష్ట్రాలు. నిన్న ఆంధ్ర రాష్ట్రం డిక్లేర్ చేయింది ఏమంటే 1 వీక్ వరకు మేము 18 ఇయర్స్ అప్ టు 40 ఇయర్స్ చేయలేము, ఉట్టి ముందర 48 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి సెకండ్ డోసేజ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా అదే ఫాలో అవుతుంది. మళ్ళీ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుతాం. ఈ వ్యాక్సిన్ విషయానికి వస్తే మీరు ప్రొక్యూర్ చేసుకోలేకపోయారు, మీది అసమర్థత. మీరు మీరు మీ మీ రంగుల కార్యక్రమానికి 3,000 కోట్లు కేటాయించారు కానీ జస్ట్ ఈ వ్యాక్సినేషన్ కి 1,600 కోట్ల రూపాయలు కేటాయించడం లేదని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఒక విమర్శ. దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడదాం. మీరు రీసెంట్ గా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా జస్ట్ 45 క్రోర్స్ మాత్రమే కేటాయించి 13 లక్షల టీకాలు మాత్రమే ప్రొక్యూర్ చేసుకున్నారు. అండ్ మీరు మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఇది ప్రధానంగా టీకాల విషయంలో వస్తున్న ఆరోపణ. దాని గురించి మాట్లాడదాం 1 by 1 మాట్లాడదాం. శ్రీధర్ గారు ప్లీజ్ ప్లీజ్, మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి ఈ కేసులు రివెంజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన తర్వాత టీకాల విషయానికి వద్దాం. రైట్, శివశంకర్ గారు, మీ అనాలిసిస్ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకవైపు కరోనా తీవ్రత ఏ రకంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో. అండ్ మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి. సొంత పార్టీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కరోనా మరణాలని అలాగే కరోనా కేసుల్ని కూడా తగ్గించి చూపేస్తున్నారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న, ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణ. శివశంకర్ గారు ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి రవిశంకర్ గారు, చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరోనా తీవ్రత అయితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది, అది అందరూ ఆమోదించవలసినటువంటి విషయం. రెండవది ఏంటంటే కరోనా తీవ్రతని తగ్గించి ప్రజల్లో ఉన్నటువంటి భయభ్రాంతుల్ని తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, దాంట్లో ఏం విభేదం ఏం లేదు. అలాగే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ఉన్నది అన్నదనేది మనం చూసినట్లయితే ఈరోజు బెడ్స్ కొరత కానీ పబ్లిక్ హెల్త్ సిస్టమే మొత్తం కొలాప్స్ అయిపోయి చాలా తీవ్ర ఆందోళనతో ఉన్నారు ప్రజలంతా కూడా. ఇది మానేసి కరోనాను కంట్రోల్ చేయడం మానేసి వేరే కంట్రోల్ చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే మీరు చెప్పినట్లు క్యాబినెట్లో వీళ్ళు బడ్జెట్ అలాట్మెంట్ చూసేటట్టయితే కరోనా మీద ఎంత సీరియస్గా యాక్షన్ ఓరియంటెడ్ ప్లాన్ కానీ విజన్ కానీ ఈ ప్రభుత్వంకి ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది. అక్కడ సీఎం డాష్ బోర్డులో చూస్తే చాలా బెడ్స్ ఖాళీ ఉన్నాయి చెప్తారు. ఇక్కడ వైజాగ్లో పరిస్థితి అయితే భయానకంగా ఉంది, బెడ్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు. అలాగే మీకు ఆక్సిజన్ కొరత, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పాండమిక్ సిచ్యుయేషన్లో రాజకీయాలు కొద్ది పక్కకు పెట్టి మనం ప్రభుత్వమే దీన్ని ముందుకు ఒక నాయకత్వ పాత్ర పోషించి ఈ కరోనా తాలూకా క్రైసిస్ నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది దృష్టి పెట్టాలి తప్ప ఏదే ఏవేవో కట్టడి చేయడానికి కోసం వేరే
యాక్టివిటీస్ కట్టడి చేయడం కోసం ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ వాడుకుంటుంది ప్రభుత్వం తప్ప ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి ఉందని నేనైతే అనుకోవట్లేదు రవిశంకర్ గారు ఈ వార్ ఫుటింగ్ బేసిస్ లో వీళ్ళు చేయవలసినటువంటి యుద్ధ ప్రాతిపదికగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా చేయాలి ప్రభుత్వం అంటే అది కరోనా కట్టడి నియంత్రణ అదుపు ప్రజలకి ఒక భరోసా ఇకింద ఆరోగ్యశ్రీలో అంతా మేము చేస్తున్నాం అని పేపర్లో ఇస్తారు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు దాని మీద అతిగతి లేదు అలాగే ఎక్కడా కూడా ఏం లోటు లేదని చెప్తుంటారు అంటే చెప్పేదంతటికి రివర్స్ క్షేత్రస్థాయిలో ఉంది రవిశంకర్ గారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాజకీయాల్ని కొద్దిగా హాలిడే ప్రకటించమని నేను కోరుతున్నాను అధికార ప్రతినిధి గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాజకీయాలు కొద్ది పక్కన పెట్టండి ప్రజలకి ఈ టైంలో ఏది కావాలో అది చేసి ముందు ఈ ఈ గట్టెక్కే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలి మనం అది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు ఇప్పుడు N40 440 వచ్చిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు ఇచ్చాక వెంటనే అశోక్ సింగాల్ గారు ఖండించారు కదా దే రెండ్స్ ద మ్యాటర్ అశోక్ సింగాల్ గారు అటువంటిది ఏం రాలేదు అది ఎప్పుడో వచ్చింది వెంటనే పోయింది కర్నూలులో ట్రేస్ అయింది వెంటనే పోయింది అది అక్టోబర్ లోనే ఎప్పుడో వచ్చింది అని పబ్లిక్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు N44 వచ్చింది విపరీతంగా వ్యాప్తి చేస్తుంది అని బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అన్న కూడా పొరపాటే అది సెక్షన్ ఐపీసీ 505(1)(b) కింద వస్తుంది అటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కనీసం కొంచెం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడితే బాగుండేది కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 6th పెట్టారు కర్నూలులో N440K ఉంది అని చెప్పి చెప్పారు తర్వాత అంటే నిన్న ఢిల్లీ ఒడిశా గవర్నమెంట్స్ వెంటనే బ్యాన్ చేశాయి ఏపీ ప్రయాణికుల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఒకసారి అవగాహనతో మాట్లాడితే బాగుండేది కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది 14 ఇయర్స్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన చెప్తే నిజమని అనుకునే అవకాశం ఉంటుంది ప్రజలు అంటే ఇప్పుడు రవిశంకర్ గారు ఆయన మాట్లాడినంత మాత్రానే వాళ్ళు బ్యాన్ చేశారు అన్నది కూడా కరెక్ట్ కాదు ఆయన మాట్లాడడం తప్పు నో డౌట్ ఇన్ ఇట్ ఆయన మాట్లాడడం వల్ల ఏమవుద్దంటే భయభ్రాంతులు అవడానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రజలు ఎందుకంటే బాధ్యత గల ఆయన రిపోర్ట్స్ ఆయనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమిటి ఏమైనా సైంటిఫిక్ ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా తీసుకున్నారా అంటే జస్ట్ లైక్ దట్ మాట్లాడకూడదు ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది ఆయన స్టేట్మెంట్ కానీ మాటకు కానీ దానివల్ల పీపుల్ పానిక్ అవడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల వెంటనే అశోక్ సింగాల్ గారు దానికి స్టేట్మెంట్ ఇచ్చారు అది అయిపోయింది మళ్ళీ దాని రాజకీయంలోకి తెచ్చి అది కాదు మనకి ఇంపార్టెంట్ నేనేమంటానంటే ఎవరు కూడా ప్రతిపక్షం అవనివ్వండి అధికార పక్షం అవనివ్వండి రాజకీయాలు పక్కకు పెట్టి ప్రస్తుతం ఇది ఒక విపత్కర పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని ఎదుర్కోవడం ఎలా అని దాని మీద ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదండి ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఆందోళనకరంగా ఉంది ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని చాలా చాలా టైటిల్స్ చెప్పారు కానీ ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది ప్రతి దగ్గర కూడా సిచ్యుయేషన్ ఏం అంత బాగలేదు మన పేపర్లో వచ్చింది ఇదంతా కరెక్ట్ అనుకుంటే చాలా తప్పు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం తీసుకోవాలి నోడల్ అధికారులు అన్నారు నోడల్ అధికారులు కూడా ప్రక్రియ సరిగ్గా పనిచేయడం లేదు ప్రభుత్వం మెకానిజాన్ని రివ్యూ చేసి ఎంత వేగంగా ప్రజలకు సేవలు అందించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాలకు వాడుకోకూడదు అనేది నా యొక్క అభిప్రాయము విన్నపము కూడా అండి రవిశంకర్ గారు రైట్ రైట్ చంద్రస్వామి సార్ గారు మీరేం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైట్ చెప్పండి సోమశివరావు గారు అరే మీకు అక్కడ ఉన్న పెద్దలు శ్రీధర్ గారికి ప్రసాద్ గారికి శశంకర్ గారికి అందరికి కూడా నమస్కారం ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ N440K వేరియంట్ మీద చేసిన కామెంట్ అయితే ఇర్రెస్పాన్సిబుల్ అని మేము అనుకుంటున్నాం ఆయనకి ఏ బేసిస్ లేకుండా ఏ సోర్సు లేకుండా ఆయనంతటా ఆయన ఊహించుకుని చెప్పారా లేదంటే ఈ వాట్సాప్ న్యూస్ ఇంకేదన్నా న్యూస్ చూసి చెప్తున్నారో మనకు తెలియదు కానీ ఇట్స్ హైలీ ఇర్రెస్పాన్సిబుల్ అబ్జెక్షనబుల్ అలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతే గందరగోళం క్రియేట్ అవుతుంది కానీ దానికి ఏమి సైంటిఫిక్ లాజిక్ ఉండదు మెడికల్ ప్రొఫెషనల్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు జనాలు భయాందోళనకు గురవుతారు ఇంకా అదర్ మీరు చెప్పినటువంటి అన్ని పెద్దలు ఇంతవరకు మాట్లాడారు పక్క స్టేట్స్ అలర్ట్ అవుతాయి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిపోద్ది అన్ని రకాల ఇబ్బందులు వచ్చేస్తాయి
బికాజ్ ఇదేదో కర్నూలు వరకు ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది, కర్నూలు నుంచి అంతా వ్యాప్తి చెందుతుంది అనేది ఇట్స్ ఎ సీరియస్ ఇంజస్టిస్ టు పీపుల్ ఆఫ్ కర్నూల్ అండ్ ఆంధ్రప్రదేశ్. అది కరెక్ట్ కాదు. అయితే మనందరం కూడా ఇట్లాంటి న్యూసెన్స్ క్రియేట్ అయినప్పుడు ఇంత చర్చలు అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రెస్ మీట్లో అయితే ఆ మాట అన్నాడో అదే ప్రెస్ మీట్లో ఎవరో ఒకళ్ళు ఒక జర్నలిస్టు సార్ మీకు సోర్స్ ఏంటి అని అడిగితే సరిపోద్ది. సోర్స్ లేదనుకోండి, సోర్స్ లేని అన్కంఫర్డ్ అన్కన్ఫర్మ్డ్ గాసిప్ బై ఎన్ చంద్రబాబు నాయుడు అని రాసేయాలక్క, అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది అక్కడ. ఇంత దీని మీద చర్చ అవసరం లేదు. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి స్టేట్ అంతా కూడా మాట్లాడుకోవటం, రకరకాలుగా దాని మీద అప్పుకలు కూడా అవసరం లేదని నా సిన్సియర్ అభిప్రాయం. ఇట్స్ ఆల్వేస్ దెర్ ఆర్ బైనరీ క్వశ్చన్స్. ఏంటంటే మీకు ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పలేదు, వదిలేసేయండి, అది గాసిప్, దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం మనకేముంది. నంబర్ టూ, ఇప్పుడు మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో లాగానే ప్రపంచంలాగానే వీఆర్ ఆల్సో ఫేసింగ్ ఏ సివియర్ ఏంటి షార్టేజ్ ఆఫ్ హాస్పిటల్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ అన్నీ కూడా షార్టేజ్ ఉంది. ఈ షార్టేజీ ఇప్పటికిప్పుడు ఊరినే ఓవర్ నైట్ పోద్దని కూడా నేనేం అనుకోవట్లేదు, ఓవర్ నైట్ ఫిక్స్ అవుద్దని కూడా నేనేం అనుకోవట్లేదు. గత 70-75 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో విజన్ లేని నాయకుల పరిపాలనలో మనం ఇక్కడికి చేరుకున్నాం, అది నిజం, అందరిది పాపం ఉంది దీంట్లో. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మనం ఏం చేస్తామంటే వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్, ఓవర్ నైట్ మిరకల్ జరగాలని, వెంటనే దీనికి సొల్యూషన్ రావాలని, వెంటనే థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ క్రియేట్ అవ్వాలని, థౌజండ్స్ ఆఫ్ బెడ్స్ క్రియేట్ అవ్వాలని, థౌజండ్స్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం. ఇది ఇంకొద్దిగా ఇంకొక లెవెల్లో మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది నేను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం లేదంటే ఇంకొకళ్ళు అంటాం, వాళ్ళు ఏదో బీజేపీని అంటాం, వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అంటాం కాదు. ఐ థింక్ మనకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ సొసైటీ ఈజ్ డిస్కనెక్టెడ్, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్. ఎందుకన్నా ఆ మాట అనాల్సి వస్తుందంటే ఆవేదనతో అంటున్నాను, ఏ పర్టికులర్ పర్సన్ నేను క్రిటిసైజ్ చేయడానికి కాదు. మనకి ఎక్సలెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ల్యాబ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎంత వ్యవస్థ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం కనీసం సమాచారం ఇవ్వలేక, ఇచ్చుకునే పోర్టల్స్ లేక, ఉన్న సమాచారాన్ని తీసుకోలేక, ప్రజలకు ఇవ్వలేక, అసలు కనీసంగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితిలో లేకుండా డిజింటిగ్రేట్ అయిపోయిన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉందనేది పచ్చి నిజం. అందుకనే మీకు సీరియస్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బాంబే అండ్ ఢిల్లీ ఎవరికెవరు లేరండి, ఎవరికెవరు తెలియట్లేదు. ఇక్కడ ఏమవుతుంది మన రాష్ట్రంలో, మనకు అందరూ అందరికీ తెలుసు, ఏ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసు, ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలుసు, కానీ దీని మీద అవగాహన లేక, దీని మీద సరైనటువంటి ఎక్విప్మెంట్ని మనం ప్రొవైడ్ చేసుకోలేక, సింపుల్ థింగ్స్ని ప్రొవైడ్ చేసుకోలేక, ఒకళ్ళకొకళ్ళు భయభ్రాంతులకు గురై దూరంగా జరుగుతున్నాం. అది చూడండి, మీ విజువల్సే చూపిస్తాయి. మీ విజువల్స్కి కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం, మీ విజువల్స్కి ఇప్పుడు పుట్టుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? గత 70 ఏళ్ళుగా ఫెయిల్యూర్ కాదా అది? విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ ఎంత పెరుగుతుంది, దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలనే విఘ్నత గత ప్రభుత్వాలకు ఉండవసరం లేదా? ఈ ప్రభుత్వం ఇప్పటికప్పుడు హాస్పిటల్ కట్టగలదా? ఈ ప్రభుత్వం ఇప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ను, ఆక్సిజన్ సిలిండర్స్ను ఈ పెరిగిన 1000 మందికి ఇవ్వగలదా? ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు అటెంప్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఫాల్స్ ప్రామిస్ చేస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనే భ్రమను కల్పిస్తూ ప్రజల్ని ఇంకా తప్పుదారి పట్టిస్తున్నారు, అది కూడా నిజమే. కాబట్టి చంద్రశేఖర్ గారు, మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనం చూసాం, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకోని తుఫాన్లా వచ్చింది కాబట్టి మనం అప్రమత్తంగా లేం కాబట్టి మనం ఇబ్బంది పడ్డాం. కానీ మనకు ఒక 14-15 మంత్స్ గ్యాప్ వచ్చింది సెకండ్ వేవ్ రావడానికి. సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి 3-4 నెలల ముందే చాలామంది వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా మనల్ని హెచ్చరించారు. అయినా కూడా మనం ఎక్కడ లోపం చేసాం అంటే రాష్ట్రాలను అప్రమత్తం చేయడంలో కేంద్రం ఏదైనా ముందుగా ఆలోచించలేదా, ముందు చూపుతో ఆలోచించలేదా, అంటే అలర్ట్ చేయడంలో సరిగా వ్యవహరించలేదా? అంటే ఈ ఆంక్షలకు సంబంధించి మీరు ఏ రాష్ట్రాలకు వాళ్ళ పరిధికి వదిలేశారు, కానీ మొత్తం కట్టడి చేయాల్సిన బాధ్యత తీసుకుంటే బాగుండేదా కేంద్రం? వెల్, ఇదేమవుద్దంటే బ్లేమ్ గేమ్ అవుతుంది. మీరు రాష్ట్రాల కేంద్రాన్ని బ్లేమ్ చేయొచ్చు, కేంద్రం రాష్ట్రాలను బ్లేమ్ చేయొచ్చు, వైఎస్ఆర్ వాళ్ళు బీజేపీని చేయొచ్చు, బీజేపీ వాళ్ళు టీడీపీని చేయొచ్చు, టీడీపీ వాళ్ళు బీజేపీని చేయొచ్చు, ఇదంతా కూడా గేమ్. ఇది ఫండమెంటల్గా మన సిస్టమ్ బ్రేక్ డౌన్ అయింది. దీనికి రెస్పాన్సిబిలిటీ ఆయా పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకోవాలి. ఇక్కడ స్టేట్లో ఆరోగ్య మంత్రి ఉన్నాడు కదా,
ఆరోగ్యం సబ్జెక్ట్ ఉంది కదా, ప్రజారోగ్య మినిస్ట్రీ ఉంది కదా, హెల్త్ మినిస్ట్రీ ఉంది కదా, హెల్త్ మినిస్ట్రీకి ఏం బాధ్యత లేదా? 14 నెలల్లో మేము ఇన్ని బెడ్స్ క్రియేట్ చేసాము, ఇన్ని అడిషనల్ సెంటర్స్ క్రియేట్ చేసాము, ఇన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ క్రియేట్ చేసాము, ఇలాంటి లెక్క చెప్పరా? కేంద్రం ఏమిచ్చింది? 5 ప్లాంట్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టుకోండి మీరు అడిషనల్గా వాట్ ఇప్పుడు. కేంద్రం ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ కదండి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి ఉంది, ఎవరి సబ్జెక్ట్ ఎవరి రిసోర్సెస్ వాళ్ళకున్నాయి. ఈ రాష్ట్రంలో ఆరోగ్య బడ్జెట్కి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం అడిషనల్గా నీకేమైనా సహాయం కావాలనుకుంటే మన పరిధిలో లేనిది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైంటిఫిక్ ఇష్యూస్, రీసెర్చ్ ఇష్యూస్, వ్యాక్సినేషన్ క్రియేట్ చేయడం అనేది అందరికీ కావాలి కాబట్టి, అందరు ప్రపంచానికి దేశానికి మొత్తానికి కావాలి కాబట్టి కేంద్రం కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది, తీసుకుంటుంది. ఇప్పుడు మనకు విశాఖపట్నంలో ఇంకొక 100 బెడ్స్ అడిషనల్గా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి అది. గుంటూరులో ఇంకొక 100 బెడ్స్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుందండి. మరి మన ప్రభుత్వం ఎందుకున్నట్టు, మన ఆరోగ్య సంస్థ ఎందుకున్నట్టు, మన యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి, మన కాలేజీలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? కేంద్రాన్ని పరిపాలించమందామా? శివశంకర్ గారు గవర్నమెంట్ లో పనిచేసారానికి బాగా తెలుసు, ఏ టాస్క్ ని ఎంతవరకు ఎవరు చేసుకోవాలో మనకి లేదా, లిస్ట్ లేదా మనకి? స్టేట్ బాధ్యత ఏంటో లిస్ట్ లేదా, సెంట్రల్ బాధ్యత ఏంటో లిస్ట్ లేదా, కన్కరెంట్ లిస్ట్ ఏదో లిస్ట్ లేదా మనకి? కాబట్టి మనం కలగూర గంపు చేసి మాట్లాడుకోకుండా స్పెసిఫిక్గా ఒక క్వశ్చన్ అడగండి, ఎవరినైనా సరే, పొలిటీషియన్ కానివ్వండి, పార్టీలను కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, స్పెసిఫిక్గా వాళ్ళు ఆన్సర్ ఇస్తే సంతోషం. లేదంటే మనం కూడా ఆ ట్రాప్లో పడిపోయి అనవసరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ చేసిన ఏం ఉపయోగం లేదు. 14 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అడిషనల్గా ఏమీ కనపడలేదు. కేంద్ర ప్రభుత్వం కొంత 5 ప్లాంట్లకు డబ్బులు ఇచ్చామన్నారు, 5 ప్లాంట్లు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి సప్లై చైన్ ఎలా క్రియేట్ అయింది? అవలేదనుకోండి, ఇప్పటికైనా మేల్కొని చేస్తే బాగుంటుంది, రైట్ అండి. అలాగే కేంద్రం వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఫస్ట్ లాట్ కొంత వచ్చింది, ఫస్ట్ లాట్లో జనం భయపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేశారు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఏదో బీజేపీ వ్యాక్సిన్ ముస్లింస్ అసలు వేసుకోకూడదు, మీరు వేసుకుంటే నిర్వీర్యం అయిపోతారు, అదేదో నాన్ సెన్స్ మాట్లాడాడు. అలాంటి నాన్ సెన్స్ వల్ల చాలా మంది భయపడి వ్యాక్సిన్ వేసుకోవాలి మనకి. ఫస్ట్ 1 or 2 మంత్స్ జనవరి ఫిబ్రవరిలో వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అండ్ కన్విన్స్ చేయడానికి. దీంతో ఏమైంది, ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువగా ఉందో చిన్న చిన్న కంట్రీస్కి మనం హెల్ప్ చేసిన మాట నిజం. యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ రోజున మనకి ఎక్సెస్ అనుకుని మనం చేసాము, హెల్ప్ చేసాము, ఆ హెల్ప్ మళ్ళీ మనకి రెసిప్రోకేట్ అవుతుంది. ఒక రోజు ఒక వారం కష్టమైనంత మాత్రాన మనం దాన్ని కొట్టేయకూడదు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా మనం ఆల్సో మన ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా మనం గ్లోబల్ ప్లేయర్గా మనం కూడా కొంత హెల్ప్ చేసాం. ఈ నెలలో ఈ నెల నుంచి మనకి మిగతా దేశాలు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది, మన కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక 1 or 2 వీక్స్ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్కి వస్తుంది. ఈ లోపే మనం కొత్త కొత్త విషయాలను తెర మీద తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి నియో సైంటిస్టులు కొత్త వేరియంట్స్ గురించి మాట్లాడటం మొదలేస్తే ఐ థింక్ సిచ్యువేషన్ విల్ నాట్ ఇంప్రూవ్, ఇంకా ఫర్దర్గా గందరగోళం క్రియేట్ అవుతుంది. కాబట్టి చాలా చాలా స్పెసిఫిక్గా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మనం చేయాల్సిన పని ఏదన్నా ఉంటే పార్టీలుగా కానీ, ఇండివిజువల్స్గా కానీ, ఆర్గనైజేషన్స్గా కానీ మన కాంట్రిబ్యూషన్ కూడా మనం చేస్తే బాగుంటుందని నా సిన్సియర్ అపీల్. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ రొటీన్ పొలిటికల్ ఇష్యూ ఏం కాదు ఇది. మిగతా టైంలో రొటీన్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ టైం ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ పొలిటికల్ పార్టీ. చంద్రశేఖర్ గారు, మీరు చెప్తున్నట్లుగా, మీరు ఆశిస్తున్నట్లుగా 1-2 వీక్స్లో ఇదంతా ఈ సెకండ్ వేవ్ కంట్రోల్ అయితే కనుక చాలా సంతోషం. అలాగే ఈ రాజకీయాలకు ఇది సందర్భం కాదు, దయచేసి ఇటువంటి టైంలో రాజకీయాలు చేయొద్దని మీరు సూచిస్తున్నారు. ఓకే అండి, రైట్. కేఎస్ ప్రసాద్ గారు, కరెంట్ టాపిక్ వచ్చేద్దాం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు చంద్రబాబు నాయుడు. ఈ N-440K కర్నూలులో లేదు, ఏపీలో లేదు, సీసీఎంబీ కూడా ఇదే విషయం చెప్తోంది. కానీ కనీసం అవగాహన లేకుండా అజ్ఞానంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలా, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకి సంబంధించి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, అక్కడతో దీన్ని ఎండ్ చేస్తే సరిపోయేది. కానీ నాన్ బెయిలబుల్ కేసు, 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, ఎలా చూడాలి దీన్ని? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న చంద్ర సంసార గారికి, శ్రీధర్ గారికి, శివశంకర్ గారికి మీకు నమస్తే అండి. ఇక్కడ ఏమవుతుందంటేనండి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎదురుగుండా అవకాశం కల్పించినట్టు ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలా 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 అని ఎదురు చూస్తున్న దానికి ఇలా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్తో
అంటే నాకు తెలిసి నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం అంటే ఎలా ఎలా అంటే ఎలా అరెస్ట్ చేద్దామా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం చూస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ పండించానండి ఇన్నాళ్ళ రెండు సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎడారిలో ఓయాసిస్ లాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారు సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి ఓకే అంటే ఆయన దాని పర్యవసానాలు ఏముంటాయి అన్నది చంద్ర సాంబశివరావు గారు బాగా విశ్లేషించారు ఇంకా మళ్ళీ నేను కూడా విశ్లేషిస్తే ఏమవుతుందంటే నేను కూడా అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళ మాట్లాడితే వేరేగా ఉంటుంది కాబట్టి అలా మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ 505B ఏదో పెట్టారో దాని మీద అయితే ఆయనకి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇంకా దీంట్లో చూడవలసింది ఏంటంటే కర్నూలు లాయర్లు అందరూ చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు ఏ విషయమైనా సరే ముందు దేవినేని ఉమగారి దగ్గర నుంచి తీసుకున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూసుకున్నా చాలా ప్రొయాక్టివ్గా కేసులు మాత్రం చక్కగా పెడుతున్నారు అది దానికి ప్రేరణ స్ఫూర్తి దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొత్తం ఇంకా కేసులను ఇంకా స్ట్రెంథన్ చేయండి ఇంకో 4-5 కేసులు పెట్టండి అన్నట్టుగా మాట్లాడు 4-5 కాదు కదా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పెట్టమని చెప్తారు అంటే ఎక్కడున్నా అక్కడ ఇమీడియట్గా సూర్యాపేట నుంచి ఎక్కడ ఫస్ట్ ఇంకా టైం వేస్ట్ ఉండకుండా హైదరాబాద్ నుంచి రాగానే సూర్యాపేటలో దాటగానే అరెస్ట్ చేయడానికి అంత సులువు మార్గాలు క్రియేట్ చేస్తున్నారు అనిల్ కుమార్ సింఘాల్ గారు అయితే మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు భయభ్రాంతులకు గురి చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నది అనుకుంటే వెరీ గుడ్ ఓకే భయభ్రాంతులకు గురి చేశారు దాని విపత్కర పరిస్థితుల్ని దాంట్లో నుంచి కూడా ఒక కీడించి మేలించమన్నారు కదండి అలాగే ఒక అలర్ట్ ఇచ్చారేమో ఎందుకంటే కర్నూలులో లాస్ట్ టైం జరిగిన ఫస్ట్ వేవ్లో జరిగిన డిజాస్టర్ సిచ్యువేషన్స్ని అడ్రస్ చేస్తూ ఒక పొరుల మాట అని ఉండొచ్చు ఓకే ఆయన ఏంటండి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పటికే భయంతో జనాలు చచ్చిపోతుంటే లేని వైరస్ ఉంది లేని వేరియంట్ ఉందంటే ఇబ్బంది కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి ఇప్పుడు తాడేపల్లి భవనంలో ఉన్న మా చీఫ్ మినిస్టర్ గారు ఎంతో విజ్ఞులు ఆయన సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తూ ప్రజలకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు ఆయన అలా ఈయన ఏం చేస్తున్నారు ఇక్కడ జూమ్లో మీటింగ్లు పెడితే ఈయన కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు ఇలా వీళ్ళిద్దరితోనే మొత్తం రాష్ట్రం అంతా వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి కర్నూలు ముఖ్యంగా డిజాస్టర్స్గా ఉన్న సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి ఆయన ఒక ఓ పొల్లు మాట మాడారు అనుకుందాం 440K ఏదో వచ్చిందని ఓకే దాని పరిష్కారాలన్నీ పర్యవసానాలు కూడా ఆయనే ఎదుర్కొంటాడు ఇక్కడ ఏవో కొన్ని పత్రికలు కొంతమంది అన్నదానికి మా శ్రీధర్ గారు కూడా రిప్లై ఇచ్చారన్నారు సంతోషం సొంత పార్టీలోనే అపోజిషన్గా ఎమర్జీ అయిన ఆయన ముందే అందరికన్నా ఎక్కువగా న్యూస్ చెప్తూ ఉంటాడు ఆయన ఆ న్యూస్నేమో వాళ్ళే ప్రకటిస్తూ ఉంటారు అదే ఎల్లో మీడియా వార్త అవుతుంది ఆ ఎల్లో మీడియా వార్తని అందులో నిజం ఉందో అబద్ధం ఉందో తెలుసు కానీ ముందైతే దాని ఎల్లో మీడియా వార్త కింద మాత్రం పోర్ట్రేట్ చేయబడుతుంది దాని అవుట్కమ్గా వచ్చిన ఈ పర్యవసానం అనుకుందాం లేదంటే ఏదైనా అనుకుందాం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక డిజాస్టర్ సిచ్యువేషన్స్లో మిజరబుల్గా ఫెయిల్ అయిన అన్ని వ్యవస్థలు అని చెప్పొచ్చు ఇక్కడ ఏమవుతుందంటే డాష్ బోర్డ్ నిజంగా చెప్తున్నాను చీఫ్ మినిస్టర్ గారు డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఇది ఇచ్చారంటే హాస్పిటల్ బెడ్స్ దాని ఆవశ్యకత అండ్ వేరాస్ ఈ స్థాయిలో ఆరోగ్యశ్రీని దాంట్లో ఇంక్లూడ్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయాలే కానీ ఇక్కడికి ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో దీనికి రోజుకి 10 మంది 1000 మంది లోపల ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తే డిస్ప్రపోర్షనేట్గా జరుగుతున్న కేసులకి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయమని అభ్యర్థిస్తున్నాం అందరికీ ఎందుకు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో రాష్ట్ర పరిధిలో కొన్నే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి ఏమనంటే దీనికి ఫెడరల్ సిస్టము జిఎస్టీ పరిధిలో లేని అంశాల మీద వీళ్ళు బాధపడుతూ ఉంటారు 5 అంశాలు ప్రతిసారి నేను ఒత్తుకుంటుంది అదే ఈ 5 రెవెన్యూ మాడ్యూల్స్ నుంచి స్టేట్స్కి రెవెన్యూ వస్తున్నాయి ఇది వాళ్ళతో వాళ్ళు సస్టైన్ అవ్వడానికి చాలా కష్టతరంగానే ఉంది జిఎస్టీ పరిధిలో ఉన్న మిగిలిన అంశాలతో సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానించబడ్డాయి కాబట్టి ఈ తరుణంలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని నేషనల్ లెవెల్లో అడ్రస్ చేస్తే ఫస్ట్ వేవ్లో నిజంగా చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి ప్రభావితమై ఎంటైర్ నేషన్ 72 రోజులు లాక్డౌను తర్వాత ఫేజెస్ వైజ్గా లాక్డౌన్ రిలీజ్ చేసిన తరుణంలో మొత్తం ప్రపంచ దేశాలకు మనం ఎగ్జాంపుల్గా నిలబడగలిగాం కారణం చైన్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర పరిధుల్లో లేనివి ఇందాక మీరే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వల్లనే మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి రావడం మానేస్తున్నారు అంటే ఏంటంటే ఒక లోకల్ వ్యక్తి అపోజిషన్ లీడర్ వల్ల ప్రభావితం అయిపోయి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు స్పందిస్తున్నారు ప్రతిస్పందిస్తున్నారు అంటే ఎవరెవరిని రూల్ చేస్తున్నారు అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది వేరే సంగతి అవన్నీ పక్కకు పెడితే ఈ రాష్ట్రాలకు ఉన్న పరిధులు ఉదాహరణకి మెడికల్ ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో విధించారనుకోండి వేరే రాష్ట్రాలతో మెడికల్ ఎమర్జెన్సీలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుందని మొత్తం అంతా ఉపద్రవంలో ఇక్కడ ఈ రాష్ట్రం మీద పెడితే ఈ రాష్ట్ర స్థితిగతులు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఎవరికీ కూడా సమాయత్తం లేదు ఇవాళ ఆక్సిజన్ 5-10 ప్లాంట్లు పెట్టమని చెప్పారు కళ్ళ ముందు కేరళలో ఎగ్జాంపుల్గా మనకి ప్లాంట్ పెట్టి వాళ్ళు చేస్తున్న పని అండ్ ఒరిస్సా గవర్నమెంట్ తీసుకున్న గ్రేటెస్ట్ స్టెప్ హౌ దే ఆర్ సర్వింగ్ ద ఆక్సిజన్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో రేపు పొద్దున్న ఒరిస్సా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చిందనుకోండి మనకున్న ఆక్సిజన్ అంతా వేరే రాష్ట్రాలకు ఇచ్చావు కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన బ్లేమ్ చేశారనుకోండి
సో అలాంటి సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది నేషనల్ లెవెల్లో. అండ్ ద రెస్పెక్ట్ టు వ్యాక్సినేషన్స్ తయారు చేస్తున్న కంపెనీలు, సీరం కానీ శాంతా బయోటెక్ కానీ, వీళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత పొటెన్షియాలిటీ ఉందో తెలుసా అంటే, మనం ట్రంప్ని చాలా హాస్యాస్పదంగా తీసుకుంటున్నాం, ఆయన టర్మ్లోనండి ఇంకా వ్యాక్సిన్ ఇన్నోవేషన్స్ కోసం హీ హాస్ స్పెంట్ అనానమస్ అమౌంట్ టు గెట్ ద దిస్ థింగ్స్. సో అట్లాంటివి ఎవరైనా ఏ పనైనా చేస్తే ఎవరైనా హర్షిస్తాం. ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఏంటంటే, చంద్రశాంశ్వరరావు గారు చాలా చక్కగా మనం ఎవరిని బ్లేమ్ చేసుకోకూడదని మొత్తం అంతా చక్కగా బ్లేమ్ చేసి కూర్చున్నారు. అవుట్కమ్ ఏంటంటే, ఎవరు బ్లేమ్ వాళ్ళు తీసుకునే పరిస్థితులు ఇవాళ లేరు. ఈ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి మళ్ళీ నేషనల్ లెవెల్లో మోడీ గారే మళ్ళీ పూనుకుంటేనే కానీ, ఎందుకంటే ఆఫ్టర్ మహాత్మా గాంధీ అలా అంత దేశాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఆ ప్రభావంతోనే ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితిని అడ్రస్ చేయగలుగుతాం. దీంతో ఏమైనా సామాజిక స్థితిగతులను అడ్రస్ చేస్తూ మాట్లాడితే మాత్రం ఎవరు ఏం చేయలేని తరుణం ఇది. రైట్. నిజంగా ఏపీ ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన ఉందా? ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతోంది ఒకటి అని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. కరోనా నియంత్రణలో దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ 104కి ఫోన్ చేస్తుంటే కలవని పరిస్థితి. అక్కడ ఎంపీ విజయసాయిరెడ్డి గారే చాలాసార్లు ఫోన్ చేసి చేసి ఇంకా 104 పనిచేయడం లేదని చెప్పి విసుక్కుని వెళ్ళిపోయారనే వార్త కూడా హల్చల్ చేసిన పరిస్థితి. బెడ్స్ దొరుకుతున్నాయా, రెమ్డెసివిర్ దొరుకుతున్నాయా, ఆక్సిజన్ దొరుకుతూ ఉందా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నిజంగా ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన ఉందా లేదా? సొంత పార్టీ నాయకుల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయా? ఎందుకంటే నిన్న మనం ఒక వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో, ఇద్దరు ఎంపీలు ఈ కేసులు అండ్ మరణాలు వీటి సంఖ్యను తక్కువ చేసి చూపించడానికి గల కారణాలను మాట్లాడుకోవడం ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయింది, దాని మీద కూడా దిప్పల శ్రీధర్ గారు వివరణ ఇస్తారు. ముందుగా శివశంకర్ గారు, ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన ఉందా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న పరిస్థితిని మీరు చెప్పారు ఇంతకుముందు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది విశాఖలో, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంది, దీనికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి ప్రభుత్వానికి? శివశంకర్ గారు. అంటే ఒకటండి రవిశంకర్ గారు, ఈ టైంలో ప్రభుత్వం తాలూకా ధోరణి ఎలా ఉండాలంటే, యాటిట్యూడ్ ఎలా ఉండాలని అంటే, ఒక క్యాప్టెన్ లాగా, ఒక టీమ్ క్యాప్టెన్ లాగా బ్యూరోక్రసీని, అడ్మినిస్ట్రేషన్ ని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి అటువైపు మరల్చాలండి. అది పోయి ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యత ఎక్కువస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది, శక్తికి మించి మేము చేశామని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తాడు ప్రెస్ మీట్లో. శక్తికి మించిన ఏం చేశారు మీరు? శక్తికి మించిన చేసింది ఏం కనబడుతుంది ప్రజలకి? అది కాకుండా ఎక్కడ లోట్లున్నాయి, లోటుపాట్లున్నాయి, ఎక్కడ మెకానిజం ఫెయిల్ అయింది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? ప్రతి ఒక్క మంత్రి కానీ, శాసనసభ్యులు కానీ, లేదంటే పార్లమెంట్ సభ్యులు కానీ ఈ క్రైసిస్ సమయంలో ఏంటంటే, ఒక లీడర్గా నిజమైనటువంటి ప్రజానాయకుల పాత్ర పోషించి ఫీల్డ్లో యాక్టివిటీ చేసి, ఫీల్డ్లో ఏంటంటే ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి, అలాగే ఈ మెడిసిన్స్ ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వీటన్నిటికి సమన్వయం లోపం స్పష్టంగా కనబడుతుంది రవిశంకర్ గారు. ఆ సమన్వయం లేదు. ఈరోజు బెడ్లు చాలా ఖాళీ ఉన్నాయని ఒక ఇస్తారు బయటికి, బెడ్లు దొరక్క చచ్చిపోతున్నారు చాలా మంది. వైజాగ్లో అయితే ఇంకా భయానకమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇవన్నీ మానేసి కేవలం మేము చాలా బాగా చేస్తున్నాము అంటే ఇక చేయవలసింది లేదంటే, శక్తికి మించిననే చేసామంటే ఇక చేయవలసింది లేదనా దాని అర్థం? అది కాదు. ఇంకోటి, ప్రతిదానికి ఏంటంటే కేంద్రం చేయాలి అనడం కూడా కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తాం? అసలు పబ్లిక్ హెల్త్ అన్నది గాలికి వదిలేశారండి. పబ్లిక్ హెల్త్ స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. కాంక్రీట్ సబ్జెక్ట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉంది. ఈ ఫండమెంటల్స్ ఇవి తెలుసుకోకపోతే ఎట్లా? పబ్లిక్ హెల్త్ కాంక్రీట్ లిస్ట్లో పెట్టాలని 15th కమిషన్ ఎందుకు ఆ రోజు డిసైడ్ చేసింది, రికమెండ్ చేసింది? బికాజ్ పబ్లిక్ హెల్త్ ఆల్ స్టేట్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి అంటే, ఈ రకమైనటువంటి స్కీమ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ పబ్లిక్ హెల్త్ మీద లేదు రవిశంకర్ గారు. గాలి వదిలేశారు. మంచి మెకానిజం ఉంది మన దగ్గర, మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి బ్యూరోక్రసీ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, పబ్లిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటినీ సమన్వయపరిచేసి ఉపయోగించుకోలేకపోయాం. వ్యాక్సినేషన్ మీరు తీసుకోండి ఎగ్జాంపుల్గా, వ్యాక్సినేషన్ ఎంత ఫెయిల్ అయింది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా చేశాం మనం. పోలియో వ్యాక్సినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక విలేజ్లో పోలియో వచ్చిందంటే నోవల్ రేవు, దట్ ఈజ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
ఎంటైర్ స్టేట్ లో మళ్ళీ పల్స్ పోలియో వేసాము. అంత ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ మనకు ఉంటుండగా కేవలం లోపం ఎక్కడ ఉంది అంటే నాయకులు పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు యాటిట్యూడ్ ధోరణి మార్చుకొని ఇది పాండమిక్ సిచ్యుయేషన్ ఈ ప్రజలు మనకి బాధ్యత అధికారం అనే బాధ్యత అప్పజెప్పారు కాబట్టి ప్రజలకు సేవ చేద్దాం అన్నటువంటి ఆలోచన మానేసి ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి వెతుక్కుంటానంటే ఎట్లా ఆడలేక మధ్యలు తరువు బాగోలేదని కేంద్రం నుంచి అది రాలేదు ఇది రాలేదు ప్రతి రాష్ట్రానికి ఈ రకమైనటువంటి ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనేది రాజ్యాంగం క్లియర్ గా డిఫైన్ చేసింది బౌండరీస్ క్లియర్ గా ఉన్నాయి. అంటే మన ఫెయిల్యూర్ ని పక్కోడి మీద నెట్టిస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకునే ధోరణి యాటిట్యూడ్ వదులుకొని ఈ దిశగా గట్టి కృషి చేయాలి ఈ ప్రభుత్వం. శివశంకర్ గారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి, కరోనా వస్తుందేమో అనే భయం, వచ్చిన తర్వాత చచ్చిపోతామేమో అనే భయం, బాధ్యతలు గుర్తొచ్చి కుటుంబం గుర్తొచ్చి చాలామంది హార్ట్అటాక్తో చచ్చిపోతున్నారు అనేది వైద్య నిపుణులు చాలామంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు భయమే చంపేస్తోంది, ఖచ్చితంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటారు? ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ప్రజారోగ్యానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి, సంక్షేమ పథకాలకు ఇవ్వాలా, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్కి ఇవ్వాలా అంటే ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రజలు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు చచ్చిపోతే ఎవరిని పాలిస్తారండి? శవాలను కానీ పాలిస్తారా అంటూ చాలామంది మండిపడుతూ ఉన్నారు. ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటారు ఇప్పుడు? ప్రజారోగ్యానికి మాత్రమే ఇవ్వాలి. శివశంకర్ గారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇది ఒక క్రైసిస్ మూమెంట్ అండి రవిశంకర్ గారు. ప్రజలు ఇప్పుడు ఎంత భయభ్రాంతులు అవుతున్నారు అంటే రేపు బతుకుతామా లేదా అన్న ఆలోచనతో భయంతో ఉన్నారు. ఈ భయంలో మనం చేయవలసింది ఏమిటి? ప్రజలకు భరోసా కల్పించాలి, కరోనా అంత ప్రమాదకారి కాదు అన్నటువంటి భరోసా కల్పించాలి. కరోనా ఎవరికి సోకినా సరే మీకు అన్ని రకాల సదుపాయాలు కానీ అన్ని రకాల వైద్య సదుపాయాలు కానీ సమకూరుస్తున్నామన్నటువంటి భరోసా ప్రభుత్వం కల్పించాలి. ఈ అలాగే అధికార యంత్రాంగం కూడా ఎక్కడైనా సరే లోటుపాటు ఉండేటట్టు క్విక్గా రియాక్ట్ అయ్యి దాన్ని సరిదిద్దేటట్టు కల్పించాలి. ఇవన్నీ కల్పించడం మానేసి కేవలం రాజకీయాలు మిగతా అన్నెసరీ యాక్టివిటీస్ మీద ప్రభుత్వం. శివశంకర్ గారు చిన్న సబ్మిషన్, శివశంకర్ గారు చిన్న సబ్మిషన్, ఇది మీరు అన్నట్టు నిజంగా సార్, ఈ ఆరోగ్య పరిరక్షణ అన్నది ప్రభుత్వ బాధ్యత నిజంగా. ఎందుకంటే ఈ డిజాస్టర్ సిచ్యువేషన్లో ఇది మామూలుగా వచ్చే జ్వరం, దగ్గు, ఏదైనా ఉన్న ట్రీట్మెంట్ అనుకోండి, క్యాన్సర్ ఇలాంటివి, అది వ్యక్తిగత బాధ్యత కింద వస్తుంది. ఇది నేషనల్ కెలామిటీకి కన్నా డిజాస్టర్స్గా ఉన్నది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలోనే ఇది జరిగితే ఖచ్చితంగా దీన్ని నియంత్రించవచ్చు, చైన్ సిస్టమ్. అందుకే మెడికల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 372 ఇంపోజ్ చేయమని బతిమాలుతున్నాం. ఇది కనుక జరిగితే ఖచ్చితంగా హాస్పిటల్స్ అన్నీ ఏకతాటి మీదకి వస్తాయి. వచ్చి ఈ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని నోడల్ వ్యవస్థ, మీరు అన్నారు ఇందాకలు చూడండి, ఒక నోడల్ వ్యవస్థ అన్న పదం మేము గతంలో ఎన్నోసార్లు మొత్తుకుంటుంది. అదే లవ్ అగర్వాల్ గారు ద వే ఈజ్ రెస్పాండింగ్ టు ద కరెంట్ సిచ్యువేషన్స్, ఆయనతో అనుసంధానించే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే ఈ దీనికి ఒక ప్రభావితం చేస్తూ మొన్న ఆయన ఒక మంచి బ్యూటిఫుల్ డెసిషన్ తీసుకున్నారు. మెడికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ పిహెచ్డీ సారీ దాన్ని ఏమంటారు హౌస్ సర్జన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇమీడియట్గా అనుసంధానిస్తూ డాక్టర్స్కి, హౌస్ సర్జన్స్ని, నర్సెస్ని, ఆ విధమైన స్టెప్స్ తీసుకోవడానికి ప్రభుత్వానికి డిస్క్రిప్షన్స్ ఉంటాయి, అది సెంట్రల్ గవర్నమెంట్కి. దీన్ని అందుకే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఇంపోజ్ చేయమంటున్నారు. అది మీలాంటి పెద్దలు చెప్తే ఇంకా ఇట్ సౌండ్స్ ఇన్ వెరీ గుడ్ వే. ప్రశాంత్ గారు, నేను జస్ట్ మై వ్యూ ఇప్పుడు కేరళలో తీసుకోండి. పినరాయ్ విజయన్ గారు ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఎక్స్పోజ్ చేసుకున్నారు, ప్రజలకి క్రైసిస్లో నేనున్నానని చెప్పేసి వచ్చారు. అలాగే మహారాష్ట్రలో ఎంత భయానకమైనటువంటి సిచ్యుయేషన్ ఉండిందండి. ఈరోజు ఏమంటున్నాం, మహారాష్ట్ర మోడల్లోకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నా సరే అమలు చేయవలసింది ఎవరండి? స్టేట్ బ్యూరోక్రసీ. మరి ఇప్పుడు బ్యూరోక్రసీ ఉంది ఇక్కడ, ద పాలసీ పెరాలసిస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ద లీడింగ్ లాకింగ్ ఆఫ్ లీడింగ్ క్వాలిటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ కన్సర్న్, లాట్ ఆఫ్ వర్రీ. దానికి అది మనం మాట్లాడకుండా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టేస్తే అంతా చూసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే మళ్ళీ చిన్న సబ్మిషన్ శివశంకర్ గారు, మళ్ళీ సబ్మిషన్, చక్కగా ఈ మిగతా కార్యక్రమాలని చక్క పెట్టుకుంటామా? చిన్న సబ్మిషన్ మళ్ళీ కాదు, మళ్ళీ చిన్న ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ నేను చెప్తున్నానండి ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ, బికాస్ ఐ వాజ్ ఇన్ బ్యూరోక్రసీ.
ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ ఇస్ ఎ వెరీ వెరీ ఎఫిషియెంట్ బ్యూరోక్రసీ. దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్లే వస్తున్న సమస్యలు ఇవన్నీ. నువ్వు ఎక్కడ మనకి బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీ లేదు, చక్కనైనటువంటి బ్యూరోక్రసీ ఉంది. దాన్ని పొలిటిసైజ్ చేసి వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు లేకుండా చేసేసి మనం మనమే నాశనం చేస్తున్నాము పాలక పక్షాలు. అది ఎర్లియర్ గవర్నమెంట్ అవనివ్వండి, ఈ గవర్నమెంట్ అవనివ్వండి, ప్రభుత్వ యంత్రాంగానికి ఎక్కడ స్వేచ్ఛను ఇస్తున్నాం మనం ఇవ్వటంలా? రాజు ఏం చెప్తే అదే చేయాలి. అదే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం తరపు పని అయిపోవడం వల్ల ఈరోజు నో బడీ. నేను మాట్లాడతాను. శ్రీధర్ గారు చాలా సమయం ఉంది, మీకు అవకాశం ఇస్తా. ఇక్కడ మనకి సమయం తక్కువ కాబట్టి ఒక నిమిషం కేఎస్ ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు ప్రతిపక్షాలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎవరైనా మీడియా అవ్వచ్చు. ఇక్కడ మీరు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్ నో చెప్పండి. రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ అమలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆస్కారం లేదండి, వాళ్ళు తప్పు చేశారుగా శిక్షించబడుతున్నారు. రైట్. అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ కేసులో అరెస్ట్ చేశారు, తర్వాత సంగం డైరీ కేసులో దూళ్లపాళ్లి నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరికీ కరోనా అంటించారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా కరోనా అందించడమే మీ లక్ష్యమా? వాళ్ళందరూ బెయిల్ తీసుకున్నా లేకపోతే ఇంటర్మ్ గ్రాంట్ బెయిల్ తీసుకుని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కరోనా వచ్చింది, ఆయన హాస్పిటల్లో ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. రైట్ రైట్. అంటే ప్రభుత్వం చెప్తోంది ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అమలవుతోంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పథకం, ఆయన ఈ పథకాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు, ఒక సంజీవన లాంటిది ఆరోగ్యశ్రీ అని చెప్పి. కానీ ఆరోగ్యశ్రీని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఒప్పుకోవడం లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీకు నో ఎంట్రీ అని చెప్తూ ఉన్నారు. అలా అన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామని పెనాల్టీ వేస్తున్నావు. ఏకైక రాష్ట్రం ఆరోగ్యశ్రీ మొదటి ఫేజ్ నుంచే కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసామంటే సెంటర్ స్టేట్ ఫైనాన్స్ ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నదో అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏకైక రాష్ట్రం రీఎంబర్స్మెంట్ కూడా చేసేస్తాం, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదైతే వాళ్ళకి పేమెంట్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నా అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏకైక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎంత పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారో అయినా కూడా ప్రతి క్వార్టర్లీ కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు వ్యతిరేకిస్తాయి, ఎందుకు రిజెక్ట్ చేస్తాయి? యాక్షన్ తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోతే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని మీరు ఏదైతే ఎంపానెల్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్కి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఏపీలో? వాస్తవంగా చెప్పండి. 100% ఉన్నదండి. అది ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద టోల్ ఫ్రీ నెంబర్ 104 ఫోన్ చేయండి. ఇదివరకు 3,000-4,000 ఫోన్ కాల్స్ వచ్చేది, ఇప్పుడు రోజుకి 10,000 కాల్స్ వస్తున్నాయి. అహ్మద్ అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కమాండ్ కంట్రోల్ 104కి రెస్పాన్సిబుల్ ఆఫీసర్ పెట్టాం, అక్కడ వాళ్ళు ఇమీడియట్గా చూసి రెస్పాండ్ అవుతున్నారు. ఆ ఫిగర్స్లోని ఇలాంటివి దీనికి సంబంధించి కూడా మీరు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టారు, కానీ తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి అనేది. అంటే మీరు కంపేర్ చేస్తాం ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తాం, అత్యధికంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్ ఉన్నది, కేసెస్ బుక్ చేస్తున్నాం, వార్నింగ్స్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం అయితే వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాం, లేదంటే పెనాల్టీ చేస్తున్నాం, లేదా సీజ్ చేస్తున్నాం. 104కి ఫోన్ చేస్తే వెంటనే ఒక సొల్యూషన్ చూపిస్తారా? లేకపోతే కరోనా సొల్యూషన్ ఇప్పుడు 4,556 మంది ఇప్పటికి ఎన్రోల్ అయ్యారండి డాక్టర్స్ స్వచ్ఛందంగా, అండ్ కొంతమంది ఆన్ పేమెంట్ టర్మ్స్. వాళ్ళందరూ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద టోల్ ఫ్రీ నెంబర్ 104. కొంతమంది ఫిలాంథ్రఫిక్గా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు, కొంతమంది దే ఆర్ ఆన్ పేమెంట్ టర్మ్స్. అడ్హాక్ కింద వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్నారు. ఎవరికైతే ఎమర్జెన్సీ లేదో, ఎవరికైతే అవసరం లేదు హోమ్ ఐసోలేషన్ కానీ కోవిడ్ కేర్ సెంటర్స్కి వెళ్ళే విధంగా ఎవరైతే కుదురుతుందో అలాంటి పేషెంట్స్కి అక్కడ పంపించే సజెషన్స్ వాళ్ళ డాక్టర్ పర్సనల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ విధంగా ఇతర రాష్ట్రాల్లో జరగట్లేదు. రైట్. ఆక్సిజన్ సరిపడేంత ఉందా? రెమ్డెసివిర్ సరిపడేంత ఉందా? రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ జరుగుతోంది. నిన్నటి వరకు 30-40 వేలు అనేవారు, ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టినా దొరకట్లేదండి రెమ్డెసివిర్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ కూడా కంప్లీట్ లాక్డౌన్ అని లేదు, పబ్లిక్ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్. పేషెంట్స్ అనే రిజిస్టర్ చేసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంతమందికి రెమ్డెసివిర్ వస్తున్నది, అది బ్లాక్ మార్కెట్ కొంతమంది అమ్ముతున్నారు సార్ అనేక కారణాల వలన. బట్ ఏదేమైనా అలాంటివి ఏమైనా నోటీస్ వస్తే ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు ఏరియాలో వచ్చినప్పుడు కేసులు బుక్ చేస్తున్నా, అరెస్ట్ చేస్తున్నా, జైలుకి పంపిస్తున్నాం. అది చేయకూడదు. అంటే ఇలాంటి హెల్త్ సిచ్యువేషన్లో కూడా కొంతమంది బ్లాక్ మార్కెట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి వాళ్ళనే కావచ్చు, కానీ యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం. 100% తీసుకుంటున్నాం కదా. దేర్ ఇస్ నో 3 హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ బయటకు వచ్చినాయి. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ బయటకు వచ్చి విజయవాడలో సప్లై చేశారు వాళ్ళు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుని విజయవాడలో అమ్మారు, విజయవాడలో పట్టుకున్నాం కదా, పట్టుకుని ఇక్కడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. కరోనా మరణాలని కేసుల్ని తగ్గించి చూపించడం ద్వారా మీరు చేసేది ఏంటి? లేదు, అవసరం లేదండి. ఆంధ్ర రాష్ట్రం వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్గా ట్రై చేస్తున్నాం, ట్రాన్స్పరెంట్గా
ఉండాలని చూస్తున్నాం. ఏదో మా ఎంపీను మా ఎమ్మెల్యే మా వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడారు, వాళ్ళ మీద ఇంటర్నల్గా పార్టీ ఎలాగ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు వాస్తవం కదా, వాస్తవం కాదు. ఎందుకనంటే వాస్తవం ఉన్నదా లేదా అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళు మాట్లాడే విధి విధానాలు మాట్లాడే పద్ధతి కూడా ఇంపార్టెంట్. సో ఆ విధంగా అదే పాయింట్ సొంత పార్టీ నేతల్లోనూ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అంటే, వాళ్ళు ఒక ఎంపీ కొత్తగా వచ్చాడు రాజకీయంగా ఏం మాట్లాడుతుంది ఏంటో తెలియదు. వన్, నెంబర్ టూ ఏంటంటే మాట్లాడే విధి విధానాలు ఉంటుంది పబ్లిక్ లైఫ్లో ఉన్న తర్వాత. అండ్ మనకి ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రసాద్ గారు వర్తింపు చేయాలంటారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్తింపు జరుగుతున్నది భారతదేశం మొత్తం అంతా. అండ్ దే హ్యావ్ వాట్ దే సెడ్ ఇస్ రాష్ట్రాలు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోండి, మినీ లాక్డౌన్ కానీ లాక్డౌన్ కానీ కర్ఫ్యూ కానీ. లాక్డౌన్ అనొద్దు, కర్ఫ్యూ అనొద్దు. లాక్డౌన్కి కర్ఫ్యూకి పెద్ద విచిత్రం ఏమున్నది, పెద్ద గ్యాప్ ఏం లేదు. ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంలో 18 అవర్స్ లాక్డౌన్ పెట్టినట్టే, అదేవిధంగా 16 రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినట్టే. కొన్ని రాష్ట్రాల్లో పెట్టలేదు, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ మెయింటైన్ అవుతున్నది. సో ఆ వ్యత్యాసాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. బట్ ఏదేమైనా కూడా మనం ఒక నేపథ్యం ఉన్నది, ఒక పార్టీ రిప్రజెంట్ చేసినప్పుడు లేదా ఒక పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు వీలైనంతవరకు ప్రజలకి మేలైన విధంగా తీసుకుని వెళ్ళాలి. అండ్ సెంటర్ స్టేట్కి ఉన్న ఏదైతే కంకరెంట్ లిస్ట్లో హెల్త్ మేజర్గా, ఇప్పుడు సెంటర్ స్టేట్ రోల్ ఏది అన్నది తెలుసుకోకపోతే ఎలాగా? ఇది అపోజిషన్ పార్టీస్ ఎంత క్యాన్సరస్గా ఉన్నారంటే, వ్యాక్సిన్స్ ఆర్ మానిటర్డ్ మేనేజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అలొకేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. రెమెడిసివిర్ మానిటర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఆక్సిజన్ మానిటర్డ్ సపోర్టెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ గివెన్ పర్మిషన్ టు ట్రాన్స్పోర్ట్ బై సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వంలో అండర్లో ఉన్నదంటే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి జనరేట్ అయ్యే మెడికల్ ఆక్సిజన్ అంతా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అలొకేషన్ 480 మెట్రిక్ టన్స్ 480 మెట్రిక్ టన్స్ అలొకేట్ చేశారు. మనకు కావాల్సిన 540 మెట్రిక్ టన్స్. సో ఇవన్నీ కూడా కొంత మిస్ మ్యాచ్ ఉన్నది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక మిస్ మ్యాచ్ అన్నది ఉన్నది, దాన్ని ఏ విధంగా ముందరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. మేము చేయట్లేదు అని అంటున్నారు. భారతదేశంలో అత్యధికంగా 5 కోట్లు పర్ డే ఖర్చు పెడుతున్న ప్రధానమైన 5 రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం కూడా ఉన్నది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కూడా ఖర్చు పెడుతున్నారు ప్రతిరోజు 5 కోట్లు. ఏంటి, కోవిడ్ కేర్ సెంటర్స్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, అదర్ ఫెసిలిటీస్ కోసం అనేది. మొట్టమొదటి రాష్ట్రం భారతదేశానికి ఫ్రీగా 44 దేశాలు పంపించడం జరిగింది. ఆక్సిజన్ కంటైనర్స్ కానీ, కాన్సన్ట్రేటర్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఇతర ఎక్విప్మెంట్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా. దాంట్లో డిస్ట్రిబ్యూషన్లో కూడా 10 సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, తెలంగాణ ఎదుర్కోవడానికి కేంద్రం అలాగే రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కాదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కంక్లూడ్ చేయండి సోమశివరావు గారు. డెఫినెట్గా మన స్టేట్లో కానీ దేశంలో కానీ ఉన్న మెడికల్ సిస్టము అది డెఫినెట్గా స్ట్రెచ్ అయింది. అది సరిపోవట్లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, మనకి షార్టేజ్ ఉంది అన్ని రంగాల్లో, బెడ్స్లోను, డాక్టర్స్లోను, నర్సెస్లోను, అన్ని రకాలుగా షార్టేజ్ ఉంది. ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్గా గుర్తించి ఈ బ్లేమ్ గేమ్ ఆపేసి దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది స్థానికంగా రాష్ట్రాల్లో సీఎంలు మాట్లాడితే దాని మీద దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని పార్టీల్ని కలుపుకునే విధంగా, అన్ని ఆర్గనైజేషన్స్ని కలుపుకునే విధంగా, ప్రైవేట్ పబ్లిక్ అనే డిఫరెన్స్ లేకుండా మీరు అందరినీ కలుపుకుని అందరి సహాయం తీసుకుంటే ఈ పరిస్థితి ఇంకొద్దిగా మెరుగ్గా ఉంటుంది. కాదు ఇలాగే ఎవరి శైలిలో వాళ్ళు ఉండాలి, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, ప్రైవేట్ అంటే ప్రైవేటే, తెలుగుదేశం అంటే తెలుగుదేశమే, బీజేపీ అంటే బీజేపీనే, వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ఏ అనే లైన్స్లో పనిచేస్తే ఐ థింక్ మనందరికీ నష్టం జరుగుతుంది. ఆ లీడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అప్పీల్లో మనకి ప్రతిరోజు ప్రతి మాట ఆయన మాట్లాడే మాట, మనందరం కలిసి అందరి కోసం పనిచేయాలనే మాట ఈ రాష్ట్రంలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. ఎందుకంటే హీఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్. మనం ఎంత మాట్లాడినా కానీ సిస్టంలో మనం ఏం మార్పు తీసుకురాలేము. ఒకసారి ఆయన అనుకుంటే, ఉదాహరణకి ఒక బెడ్ లేదు, నిన్న గుంటూరులో ఒక పేషెంట్ లేక తిరిగి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. చాలా విషాదకరమైన సిచ్యువేషను. అలా వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు కనీసం హోమ్ కేర్ కిట్ అన్న ఇచ్చుంటే ఆ హాస్పిటల్లో కొంత రిలీఫ్ ఉండేది కదా. ఓ హోమ్ కేర్ కిట్ మనకి తెలంగాణలో సీఎం గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు, ఇదిగో ఈ టాబ్లెట్స్ పెట్టుకోండి, ఇంటి దగ్గర ఉండండి, కొంతవరకు రిలీఫ్ వస్తుందని చెప్తున్నారు. మేబీ నాట్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది మన రాష్ట్రం కూడా పరిశీలించి మనకు కూడా అలాంటి కిట్ ఏదైనా ఏర్పాటు చేసి అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితిలో
కనీసం మీరు ఇదిగో ఈ రెండు రోజులు ఇలా తీసుకోండి, ఈ మూడు రోజులు ఇలా ఉండండి, మీరు ఐసోలేషన్ లో ఉండండి, మళ్ళీ మేము మిమ్మల్ని కాల్ చేస్తాం, మేము తీసుకుంటాం అవకాశం వచ్చినప్పుడు అనే సెన్స్ లో అలా పనిచేస్తే ఐ డెఫినెట్ గా విల్ గెట్ ఓవర్ దిస్. అద్దేపల్లి శ్రీధర్ గారు, శివశంకర్ గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు ఇవాళ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ఏపీ పంచాయతీ, మళ్ళీ సోమవారం కలుద్దాం. స్టేట్ షో.